అక్టోబర్ 15న రైతు భరోసా పతకం ద్వారా రాష్ట్రంలోని కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నామని మంత్రి కన్నబాబు అన్నారు. పతకం అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామని, అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసుకోవచ్చని చెబుతోన్న మంత్రి కన్నబాబుతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. అక్టోబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ సర్కారు ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరగబోతున్నాయో, అసలు ఎంతమంది లబ్ధిదారులు ఇప్పటి వరకు అంచనా వేయడం జరిగింది, తదితర అంశాలు మనతో మాట్లాడేందుకు మంత్రి కన్నబాబు గారు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నట్టుగా గుర్తించారు? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టేనా? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకాన్ని, వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వచ్చే సంవత్సరం నుంచే అమలు చేయాలనుకున్నా కూడా రైతుల కష్టాన్ని, వాళ్ళ ఇబ్బందులను చూసి ఈ సంవత్సరం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డేటాని ప్యూరిఫై చేసే పని చేస్తూ ఉన్నాం. వెరిఫికేషన్ జరుగుతుంది ఫీల్డ్లో. దాదాపు ఇప్పటికే 40 లక్షల మంది రైతు కుటుంబాలు దీంట్లో అర్హత ఉన్న వాటిగా గుర్తించాము. ఇంకా జరుగుతూ ఉంది. ఈ నెల 10వ తేదీ కల్లా పూర్తి డేటా, పూర్తి వివరాలు మన చేతికి వస్తాయని అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత కూడా ఎవరైనా సరే అర్హత ఉన్న వాళ్ళు మిస్ కాకూడదనేది సీఎం గారి ఆలోచన. అదేవిధంగా మాకు ఆదేశాలు ఇచ్చారు. అందుకే 10వ తేదీ తర్వాత గ్రామ సచివాలయాల్లో టోటల్ డేటాని మేము డిస్ప్లే చేస్తాం. మా దగ్గర ఉన్న డేటా అంతా కూడా 10వ తేదీ కల్లా డిస్ప్లే చేస్తాం. చేసి ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు అందులో మిస్ అయితే మళ్ళీ విజ్ఞప్తి చేసే అవకాశం ఇస్తాం. అదేవిధంగా ఎవరైనా అనర్హత ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నట్టు కనుగొంటే, మీరు ఎవరన్నా చెబితే వాటిని కూడా మేము వెరిఫికేషన్ చేసి అవసరమైతే తొలగించేస్తాం. ఇప్పటివరకు PM కిసాన్ యోజనలో ఇంతకుముందు ఇచ్చిన డేటాలో కూడా అనర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నట్టుగా గమనించాము. వాటన్నిటినీ కూడా ప్యూరిఫై చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం పెట్టుకున్న గైడ్లైన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానివ్వండి, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళందరినీ కూడా తొలగిస్తూ ఉన్నాం. దాదాపు 1,07,000 మంది చనిపోయిన వారు ఉన్నట్టుగా తేలింది. వీళ్ళందరికీ కూడా లీగల్ హెయిర్ ఇమ్మీడియట్గా రైతు భరోసా పథకం అందించడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా లీగల్ హెయిర్ని ఫైనలైజ్ చేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ని ఆదేశించడం జరిగింది. అది కూడా పని జరుగుతుంది వేగంగా. ఖాతాలు కూడా వెరిఫై చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల రైతుల ఖాతాలో డూప్లికేషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి ఎక్కడ కూడా అర్హత ఉన్న వాళ్ళు ఒకళ్ళు కూడా మిస్ కాకూడదు అనేది ప్రధానమైన దీంట్లో లక్ష్యం. కౌలుదారులకి, అటు యజమానులకి ఈ చట్టాన్ని పట్ల అవగాహన తీసుకురావడంలో చాలా వరకు పూర్తిగా ఇంకా జనంలోకి వెళ్ళలేదు. చాలామంది ఈ పత్రాలపైన సంతకం చేసేందుకు యజమానులు అంగీకరించడం లేదు. 11 నెలల పాటు మాత్రం ఓనర్షిప్ వాళ్ళకి దాఖలు చేయడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఇటువంటి సందర్భంలో పూర్తిగా అందరు కౌలుదారుని కవర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే భూ యాజమాన్య హక్కులకి భంగం కలగకుండా 11 నెలల పాటు పంట మీద హక్కులు కలిగే విధంగా ఈ కౌలుదారుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మొదటి అసెంబ్లీ సమావేశంలోనే మనం చట్టం చేసాం. సో దీని మీద ఇప్పటికే కార్డుల పంపిణీకి గ్రామ సచివాలయాల్లో కార్డులు అందుబాటులో తీసుకొచ్చాము. ఎవరైనా సరే విదేశాల్లోనో దూర ప్రాంతాల్లో ఉండి వాళ్ళు కానీ ఏదైనా సంతకాలు పెట్టడానికి టైం లేకపోతే కూడా వీడియో రికార్డింగ్తో చేయమని చెప్పి కూడా సీఎం గారు ఆదేశించారు. అంటే కేవలం కౌలు చేసే ప్రతి ఒక్కరికి వర్తిస్తున్నా, కొన్ని సెక్షన్స్కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఇంతకుముందే గైడ్ లైన్స్ ప్రకటించాం. కౌలు రైతుల్లో ఎవరెవరు దీనికి అర్హత ఉంటుందని. సపోజ్ ఒక రైతు తనకు భూమి ఉండి వ్యవసాయం చేస్తూ, అదేవిధంగా కౌలు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఉంటే కేవలం రైతు కోటాలోనే ఆయనకి లబ్ధి పొందుతుంది, మళ్ళీ కౌలుదారుగా రాదు. అంటే భూమి లేని కౌలుదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 15వ తారీఖున ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించారు ఈ పథకం ప్రారంభోత్సవానికి. మరి ఆయన వస్తున్నారు. ఇదే సమయంలో పథకం ఎక్కడ ప్రారంభించగలరు? అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రమ్మనమని చెప్పి ఆహ్వానించారు. అయితే అంతకుముందే ప్రేయర్గా ఆయనకి కొన్ని అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల వీలవుతుందో లేదో పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు. ఏదైనా సరే 2-3 రోజుల్లో ఎక్కడ ప్రారంభిస్తాం, ఎవరు దీనిలో అటెండ్ అవుతారు అనేది ప్రకటిస్తాం. మొత్తం మీద చాలా మంది దీనికి దరఖాస్తు చేసుకోలేదు. మొత్తం కలిపితే రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారు రూపంలో చెల్లించే సొమ్ము 2 లక్షల మంది రైతులు లోపే ఉంటుంది అంటున్నారు. లెక్కలు చెబుతున్నాయి. ఏమంటారు? పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకి 10వ తేదీ కల్లా అందుతుందనేది భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద డేటా మొత్తాన్ని ప్యూరిఫై చేస్తున్నాం. ఎవరైతే దీంట్లో అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం.